హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో జగనన్న విద్యా దీవెన సంబంధించి మార్చి 16 అంటే నిన్న అమౌంట్ అనేది రిలీజ్ అయిచ్చేసారు. చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అయింది, ఇంకా కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వలేదు. వీళ్ళకి అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి మార్కెట్ తెలుగు టెక్ అని సెర్చ్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. లేదా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో షేర్ చేయబడతాయి, తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా మీకు సంబంధించి ఫీజు అనేది శాంక్షన్ అయిందా లేదా ఒకసారి స్టేటస్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో నేను వీడియో చేసిన ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ స్టేటస్ అనేది రెండు విధాలుగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకటి, స్టూడెంటే జ్ఞానభూమి వెబ్సైట్లో లాగిన్ అయ్యి వ్యూ అండ్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా నవశకం వెల్ఫేర్ లైన్లో జేవీడీ స్టేటస్ అని అయితే ఉంటుంది, ఈ విధంగా అయినా మీరు స్టేటస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీకు స్టేటస్లో ఆర్టీఎఫ్ రిలీజ్ స్టేటస్ అని అయితే ఉంటుంది. ఈ జేవీడీ ఆర్టీఎఫ్ స్టేటస్ అంటే జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన స్టేటస్. ఇక్కడ మీకు సంబంధించి మొత్తం టోటల్ ట్యూషన్ ఫీజు ఎంతనైతే ఉంటుంది, అదేవిధంగా ప్రజెంట్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఎంత అమౌంట్ అనేది రిలీజ్ చేశారు డేటు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేసి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ డన్ కానీ ఉన్నట్లయితే అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అయితే అయినట్లు, ఇంకా నాట్ రిసీవ్డ్ కానీ ఉన్నట్లయితే అమౌంట్ అనేది ప్రాసెస్లో ఉన్నట్లు తప్పకుండా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. ఇప్పటికే చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్కి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వాలి కాబట్టి సర్వర్ మీద లోడ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. స్లోగా అమౌంట్ అనేది వన్ బై వన్ క్రెడిట్ అయితే అవుతూ ఉంటుంది. మీకు సంబంధించిన స్టేటస్లో అమౌంట్ అనేది రిలీజ్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది ఈ 2 నుంచి 3 డేస్లో క్రెడిట్ అయితే అవుతుంది. ఇవాళ కూడా చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతూ ఉంది. ఈ వసతి దీవెన అమౌంట్ అనేది కాలేజీకి సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది 7 to 10 డేస్లో కాలేజీలో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అలా పే చేయకపోయినట్లయితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కే వీళ్ళు జమ అయితే చేస్తారు. మీలో ఎవరికైనా జేవీడీ అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి, వేరే వారికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త అనేవి ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.